హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్సు కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అశ్వినిని. ఈరోజు మన ఛానల్లోని ఎంతో ఈజీ అయిన సగ్గు బియ్యంతో దోశలు చూద్దామండి. చాలా చాలా ఈజీ అండ్ వెరీ వెరీ టేస్టీ. పొద్దున్నే ఇంత వేడివేడిగా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ముందుగా మనకి ఏం కావాలో చూద్దాం. 2 కప్పుల సగ్గు బియ్యం, తర్వాత 1 కప్పు ఇది పెసరపప్పు అండి, తర్వాత 1/2 కప్పు బియ్యం, అంతేనండి. రాత్రి నానబెట్టుకొని 7-8 గంటల వరకు మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? రాత్రి నానబెట్టుకున్న తర్వాత నేను పొద్దున తీసిన క్లిప్పింగ్ ఇది ఇలా చక్కగా ఉబ్బి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లోని ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం 1/2 స్పూన్ ఉప్పు, తర్వాత 1/2 స్పూను మనం షుగర్ని యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము అలాగా 1/2 స్పూను ఉప్పుని, తర్వాత ఇంకొక 1/2 స్పూను మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకుంటే మనకి ఇలా థిక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. చేసుకున్న తర్వాత వెంటనే మనం దోశలు వేసుకోవాలి. ఓకేనా? ప్యాన్ని మనం వేడి చేసుకొని 1 స్పూన్ మనము ఆయిల్ రాసుకొని మనము తర్వాత ఆనియన్ తోటి బాగా స్ప్రెడ్ చేసుకొని మనం దోశలు వేసుకుంటే ఎంత రుచికరమైన సగ్గు బియ్యంతో దోశలు రెడీ అయిపోతాయండి. నేను ముందుగా చెప్పినట్టుగా దోశలు వెంటనే మనం వేసుకోవాలి. ఓకేనా? పెసరట్టు మనం ఎలా వేసుకుంటాం అలా అన్నమాట. వేసుకొని కాస్త మనము ఆయిల్ వేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది, దీనికైతే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు 2-3 ఏళ్ళ పిల్లలకైతే నెమ్మదిగా అరిగిపోతుంది కూడా. సగ్గుబియ్యంతో చాలా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం పకోడీ అన్న, సగ్గుబియ్యం దోశ, వడలు ఇలా చాలా రకాలు చేసుకుంటారు అందరూ కూడాను. నేను ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం దోశ చేస్తున్నాను. చాలా చాలా ఈజీ. మనం ఫ్లిప్ చేస్తున్నప్పుడు అటు ఇటు మెత్తగా ఉంది కదా, అలా ఉంటుందన్నమాట. మీకు బాగా క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు 1 ఫుల్ గ్లాస్ బియ్యాన్ని వేసుకోవచ్చు. ఓకేనా? మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని చెప్పాను కదా, కాబట్టి నేను కొంచెం మెత్తగానే వేశాను. మొత్తంగా దోశ రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు అలాగే ఇంకొక దోశ మనం వేసుకుందాం. సరేనా? ఇంకొక దోశ నేను చక్కగా అలా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పల్లీల కారపొడిని స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటున్నాను. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చి వెల్లుల్లిపాయ కారం, తర్వాత పల్లీల కారం చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఎండు రొయ్యల కారపొడి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఒక దోశ వేసుకుందాం కదా, దీని మీద మనం పల్లీల కారపొడి వేసుకుందాం. తర్వాత మనకి పల్లీల కారపొడి చాలా ఈజీ అండి, వెల్లుల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను దొండకాయ, నేను 3 డేస్ ముందు నేను అప్లోడ్ చేశాను దొండకాయతోటి పల్లీల పొడి, అది నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు అందరికీ తప్పకుండా నచ్చింది ఐటెం కూడాను. సగ్గుబియ్యం దోశకి మీద ఇలా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. వెదర్ కూడా చాలా బాగుంది కదా, ఇప్పుడు బాగా వానలు కూడా పడుతున్నాయి. ఈవినింగ్ టైం కూడాను చాలా బాగుంటుంది దోశలు. మనం గుంట పొంగల కూడా వేసుకోవచ్చు ఇదే పిండితోటి. కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకొని గుంట పొంగనాలు కూడా ఇదే బ్యాటర్తో చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటే ఈ బ్యాటర్ని ఈవినింగ్ టైం అలా యూజ్ చేయొచ్చు. బాగుంది కదా, మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మొత్తంగా మన సగ్గుబియ్యం దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. సింపుల్ అండ్ ఈజీ ప్లేటింగ్. ఓకేనా? ఇప్పుడు మనము చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఒక చక్కని ప్లేట్లోని పల్లీల కారపొడి వేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే వేడివేడిగా టకాటకా తినేయచ్చు. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యంతో దోశలు. ఓకేనా? నెక్స్ట్ కనుక డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఒక క్లోజప్ షాట్ మీ అందరి కోసం, తర్వాత ఒక చిన్న క్లోజప్ వీడియో కూడా మనందరి కోసం. బాగుంది కదా, చూసారా ఎంత కారం కారంగా టెంప్టింగ్గా ఉందో. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్తారనుకుంటున్నాను. హోప్ యు ఆర్ లైక్ ద వీడియో. డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అన్ని వీడియోస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుంది. అశ్సు కిచెన్ అండ్ వ్లాగ్స్ కొంచెం ఎంకరేజ్ చేయండి. డూ టేక్ కేర్. బాయ్ బాయ్.